రాజమండ్రి నగరంలోంటి ప్రజలకు తాగడానికి మంచి నీరు గోదావరి రేవుల్లో స్నానం చేయడానికి శుభ్రమైన నీరు కావాలని చెప్పి గత 12 రోజులుగా నిరవధిక రిలే నిరాహారదీక్ష చేయడం జరుగుతుంది 9 రోజులు సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరవధిక రిలే నిరాహారదీక్ష చేశాం 10 11 12 ఈ 3 రోజుల నుంచి కూడా కోటిలింగాల రేవు దగ్గర నిరవధిక రిలే నిరాహారదీక్ష చేస్తున్నాం ఈ దీక్షా శిబిరానికి రాజమండ్రిలో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు అందరూ కూడా వచ్చి వారి యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేశారు నిన్నటి రోజున శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలియజేయడానికి సుమారు 2000 మంది మహిళలు కార్మికులు రావడం జరిగింది వీరందరూ కూడా పేపర్ మిల్ పంప్ హౌస్ దగ్గర ధర్నా చేద్దాం అని చెప్పి అక్కడికి వెళ్తే పేపర్ మిల్ మేనేజ్‌మెంట్ వారు కొంతమంది రౌడీలకి బ్లేడ్ బ్యాచ్ వారికి డబ్బిచ్చి ఇక్కడ నిరసన తెలియజేస్తున్నటువంటి మహిళల మీద దౌర్జన్యం చేయడం జరిగింది మరి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే పేపర్ మిల్ వారు మరి 12 రోజుల నుంచి దీక్ష చేస్తుంటే పేపర్ మిల్ నుంచి సరైన స్పందన లేదు ఈ విషయం ఆల్రెడీ సీఎం గారి దృష్టికి కూడా వెళ్ళింది సీఎం గారు కూడా పేపర్ మిల్ మేనేజ్‌మెంట్ వారు వెళ్ళి కలిస్తే వాళ్ళకి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఏంటంటే మీరు పేపర్ మిల్ వారు గోదావరిలో పొల్యూషన్ కలుపుతున్నారు ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు మీరు వెంటనే పొల్యూషన్ ఆపండి లేకపోతే మిల్ అన్న అక్కడికన్నా తరలించండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మా నాన్నగారు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆల్రెడీ మిల్లు తరలించమని చెప్పారు అయినా మీరు చేయలేదు కానీ ఇప్పుడు మాత్రం మీరు పొల్యూషన్ కానీ కంట్రోల్ చేయలేకపోతే తీవ్రమైన పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి మరి సీఎం ఆఫీస్ నుంచి ఏం వెళ్ళిందో తెలియదు కానీ వాళ్ళ స్పెషల్ టాస్క్ ఫోర్స్ని రేపు పేపర్ మిల్లు ఏదైతే వెంకటారం తూర్పు లంక దగ్గర ఎఫ్లెంట్ కలుపుతున్నారో అలాగే అక్కడ అలాగే పేపర్ మిల్ దగ్గర అలాగే గోదావరి నల్ల ఛానల్ దగ్గర అలాగే ఇంటేక్ పాయింట్ దగ్గర ఇవన్నీ కూడా చెక్ చేయమని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు టాస్క్ ఫోర్స్ రేపు వస్తుంది వాళ్ళు మొత్తం అన్ని కూడా రిపోర్ట్ అన్నీ తీసుకుని అవన్నీ కూడా స్టడీ చేయడం జరుగుతుంది అలాగే మనకు ఒక అదృష్టం ఏంటంటే మన జిల్లా కలెక్టర్గా చేశారు సమీర్ శర్మ గారు అందరికీ తెలుసు ఆయన ఏదైనా నిర్ణయం అంటే ఆన్ ద స్పాట్ తీసుకుంటాడు ఆయన ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా ఉన్నారు 30వ తారీఖున ఆయన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛార్జ్ తీసుకుంటారు ఆయన ఆ ఛార్జ్ తీసుకుంటే ఆయన ఏంటంటే ఇమీడియట్గా డెసిషన్ ఉంటుంది ఆయనకి రాజమండ్రి ప్రజలన్నా గోదావరి నది అన్నా ఎంతో ప్రేమ ఆయనకి డెఫినెట్గా ఆయన రాగానే ఈ సమస్యకి వెంటనే సొల్యూషన్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం మరి మేము కోరేది ఏంటంటే పేపర్ మిల్లు తొలగించమని మేమేం కోరట్లే అలాగే పేపర్ మిల్ మూసేయమని మేమేం కోరట్లేదు ఏదైతే పేపర్ మిల్ నుంచి ఎఫ్లెంట్ వస్తుందో అది వెంకటనగరం దగ్గర తూర్పు లంకలో తీసుకెళ్లి అక్కడి నుంచి గోదావరిలో కలుపుతున్నారు అది అప్స్ట్రీమ్లో ఉండటం వల్ల గోదావరిలో ఉన్నటువంటి రేవులన్నీ కోటిలింగాలో దుర్గా ఘాట్ మార్కండేశ్వరం ఘాట్ పుష్కర రేవు అలాగే గౌతమి ఘాట్ ఎన్ని రేవులు టచ్ చేసి వెళ్తుంది అది అలాగే ఏదైతే పుష్కర్ ఘాట్ దగ్గర వాటర్ ఇంటేక్ పాయింట్ ఉందో ఆ ఇంటేక్ పాయింట్ దగ్గర ఎఫ్లెంట్ అంతా కూడా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు తీసుకుని దానికి కొద్దిగా ఆలం కల్పేసి ఫిల్టర్ చేసి అదే మంచినీరుగా పంపించేస్తున్నారు దాంట్లో అనేకమైనటువంటి మరి కెమికల్స్ అలాగే యాసిడ్స్ ఉంటాయి అవన్నీ కూడా ఫిల్టర్ చేస్తే పోవు అందువల్ల రాజమండ్రిలో వాటర్ తాగే ప్రజలందరికీ కూడా ఎంఈబీఎస్ డయేరియా అలాగే క్యాన్సర్ వంటి అనేకమైనటువంటి రోగాలన్నీ కూడా ప్రజలు బారిన పడుతున్నారు మరి మేము పేపర్ మిల్ వారిని ప్రార్థించేది ఏంటంటే మీరు రాజమండ్రి ప్రజలకు తాగడానికి మంచినీరు ఇవ్వండి అలాగే స్నానం చేయడానికి శుభ్రమైనటువంటి వాటర్ రావడానికి మీ పైప్ లైన్ వెంకటనగరం తూర్పు లంక కాకుండా దాన్ని మీరు ధవళేశ్వరం ఆనగడ్డ పక్కకి మార్చుకోండి అని చెప్పి వారిని కోరుతున్నాం అలాగే పొద్దుటే ఎంపీ గారు నాకు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది మనం
రాజమండ్రిలో ఉన్నటువంటి హాస్పిటల్ వ్యర్థాలు కానీ మున్సిపల్ వేస్ట్ కానీ ఇవన్నీ కూడా వేరు వేరు ఛానల్స్ దాకా కోట్లంగల్ ఛానల్ అలాగే మన దుర్గాగారి దగ్గర ఛానల్ అలాగే మార్కెండేశ దగ్గర కూడా ఛానల్ నల్ల ఛానల్ గౌతమి ఘాట్ ఛానల్ ఈ ఛానల్స్ ద్వారా మురికి అలాగే హాస్పిటల్ వ్యర్థాలు అన్నీ కూడా గోదావరిలో కలుస్తున్నాయి. ఇవన్నీ కూడా కలగకూడదని చెప్పి ఎంపీ మార్కాని భరతరామ్ గారు మరి సెంట్రల్ గవర్నమెంట్ లో మీరు ఏదైతే గంగానదిని శుభ్రం చేసుకున్నారో అలాగే మా గోదావరి నదిని కూడా శుభ్రం చేయండి అని అడిగితే 400 కోట్ల రూపాయలతో డిపిఆర్ తయారు చేయడం జరిగింది. అందులో ఫస్ట్ ఫేజ్గా 88 కోట్లు శాంక్షన్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ వారు 54 కోట్లు కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది వారి యొక్క వాటా. స్టేట్ గవర్నమెంట్ వారు 34 కోట్లు రిలీజ్ చేయాలి, దాని గురించే ఆ ప్రాజెక్ట్ ఆగింది. మరి పొద్దున ఎంపీ గారు చెప్పారు మనకు ఆ 34 కోట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించారండి, త్వరలోనే అది శాంక్షన్ అని చెప్పి గ్రాంట్ రిలీజ్ అవుతుంది, దానికి ఆర్డర్స్ కూడా వస్తాయని చెప్పి ఆయన చెప్పారు. దానికి మరి ముఖ్యమంత్రి గారికి అలాగే ఎంపీ మార్కాని భరతరామ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎప్పుడైతే ఏ ప్రాజెక్టు స్టార్ట్ అయిందో ఈ ఛానల్స్ ద్వారా వచ్చేటువంటి మురికి నీరు అంతా కూడా ఉక్కింపేట తీసుకెళ్లి అక్కడ ప్యూరిఫై చేసి ఆ ప్యూరిఫై అయిన వాటర్ని ఆనకట్ట అవతలు కలుపుతారు. వాళ్ళు ఈ ప్రాజెక్టులు రెండు జరిగిపోయినట్లయితే రాజమండ్రి ప్రజలు వాళ్ళ పిల్లలు మనవలు మున్మల అందరూ కూడా తరతరాలుగా మరి చక్కటి మంచినీరు తాగగలుగుతారు, అలాగే గోదావరి రివర్లో స్నానం చేయగలుగుతారు. ఈవేళ ఒకప్పుడు కాశీ గంగానదిలో వెళ్తే స్నానం చేస్తే మనకి ముండేలు చేతులు కాళ్ళు తగిలి, అదే గంగానదిలో ఈవేళ వెళ్ళి స్నానం చేస్తే మరి దోషుడితోటి మంచినీళ్ళు కూడా తాగాలనేటువంటి మనందరికీ అనిపిస్తుంది. అంతా ప్యూరిఫై చేశారు. అదేవిధంగా రాజమండ్రి గోదావరి నదిని కూడా తయారు చేయాలని చెప్పి మేము కోరుకుంటాం. దానికి రాజమండ్రి ప్రజలందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలి. అలాగే పేపర్ మిల్ మీద కూడా రాజమండ్రి ప్రజలందరూ కూడా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది పెద్ద ప్రాజెక్ట్ కాదు, ఎందుకంటే ముఖేష్ అంబానీ అనే ఆయన అమలాపురం నుంచి మనకి గుజరాత్ పైప్ లైన్ వేసుకు తీసుకెళ్ళాడు గ్యాస్ పట్టుకెళ్ళడానికి. మనకి ఆఫ్టర్ ఆల్ పేపర్ మిల్ రాజమండ్రి పేపర్ మిల్ నుంచి ఆనకట్ట అవతలకి 6 కిలోమీటర్స్, అది పైప్ లైన్ వేయటం అనేది పెద్ద కాస్ట్లీ అఫైర్ కూడా కాదు. కానీ పేపర్ మిల్ మేనేజ్మెంట్ వారు చాలా మొండి వైఖరిగా ఉన్నారు. వారు వాళ్ళ మండు వైఖరి సడలించి రాజమండ్రి ప్రజల కోసం వాళ్ళకి తాగడానికి మంచినీరు, స్నానం చేయడానికి శుభ్రమైన నీరు కోసం పైప్ లైన్ తక్షణం చేసుకుని ఆ ఎఫిలెంట్ అటు డైవర్ట్ చేసుకోవాలని చెప్పి రాజమండ్రి పేపర్ మిల్ వారిని కోరుతున్నాం. అలాగే రాజమండ్రి ప్రజలందరూ కూడా ఇది ఎవరి సమస్య ఏదో విశ్వేశ్వరరెడ్డిగా చేసుకుంటారు మనకేళ్ళని అనుకోకుండా మీరు అందరూ కూడా యాక్టివేట్ అయ్యి పేపర్ మిల్ మేనేజ్మెంట్ మీద మీరు అందరూ కూడా పూర్తి ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ ఈ పైప్ లైన్ మార్చుకునేలాగా మీరు అందరూ కూడా చేయాలని చెప్పి రాజమండ్రి ప్రజలందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నారు.